Hello friends, manam last class lo maximization model LP lo maximization model chusamandi. Ippudu manam minimization model gurinchi chuddam. Okay na? So minimization ante manam enti cost minimization chestamu at the same time manaki constraints ane vaatliki sambandhinchinatuvanti దాంట్లో మనం యూజ్ చేసేటటువంటి సైన్ కూడా చేంజ్ అవుతుందన్నమాట. సో మాక్సిమైజేషన్లో మాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్ చూసాము, అందులో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోస్ట్లీ ఉంటుంది అని చెప్పుకున్నాము. ఇప్పుడు మినిమైజేషన్ మోడల్లో మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది అన్నమాట. ఓకే, మనం ఇక్కడ ఒక ప్రాబ్లమ్ని టేక్ చేసుకొని దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ విధంగా మనం కన్స్ట్రక్ట్ చేయాలి అనేది. A company buying scrap material has two types of scrap material available to him. So, ఇతనికి ఒక కంపెనీలో ఎన్ని స్క్రాప్ మెటీరియల్స్ ఉన్నాయంట, రెండు స్క్రాప్ మెటీరియల్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. ఓకేనా? ఇంకా ఏం చెప్తున్నాడు, ద ఫస్ట్ టైప్ ఆఫ్ స్క్రాప్ మెటీరియల్ హ్యాస్ 30% ఆఫ్ మెటల్ ఏ, 20% ఆఫ్ మెటల్ బి అండ్ 50% ఆఫ్ మెటల్ సి. మూడు మెటల్స్ ఉన్నాయి, ఏ బి సి. వన్ స్క్రాప్లో ఎంత అంట మెటల్ ఏ వచ్చేసి 30%, బి వచ్చేసి 20% అండ్ సి 50% అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్క్రాప్లో 40% ఆఫ్ మెటల్ ఏ ఉంది, 10% ఆఫ్ మెటల్ బి అండ్ 30% ఆఫ్ మెటల్ సి ఉంది అని మనకి చెప్పారు. ఇంకేం చెప్తున్నారు, ద కంపెనీ రిక్వైర్స్ అట్లీస్ట్ 240 kgs. సో ఇది 240 kgs, నెక్స్ట్ 100 kgs అండ్ 290 kgs అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడు, ద ప్రైస్ పర్ కేజీ. సో ఒక్కదాని యొక్క ప్రైస్ ఎంత అంటే 120 rupees అండ్ 160 rupees. Respectively, determine optimum quantities of two scraps to be purchased so that the requirement of the three metals are satisfied at minimum cost. Okay. So, ikkada manaki ivi scraps. Iventi metals. Nothing but iventi manaki constraints roopamlo vastundi. Aithe ikkada em cheptunnadu, at least 240, at least 100. అట్లీస్ట్ 290. మనకి ఫస్ట్ క్లాస్లో అట్లీస్ట్ అనేది వర్డ్ కానీ మనం కనిపిస్తే ఏం చెప్పాలనుకున్నాము, అట్లీస్ట్ ఈజ్ నథింగ్ బట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. మీన్స్ అట్లీస్ట్ 240 మీన్స్ 240 అండ్ మోర్ అని మీనింగ్ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు వీటిని మనం కన్స్ట్రైంట్స్ని ఒక ప్రాబ్లం రూపంలో చేద్దాము. సో స్క్రాప్ 1 ఏమనుకుందాం, ఎక్స్ అని, స్క్రాప్ 2ని వై అని అనుకుందాము. సో యాక్చువల్గా మన యొక్క కాస్ట్ ఫంక్షన్ ఏమవుతుంది, ఎక్స్ యూనిట్స్ ఆఫ్ స్క్రాప్ 1, ఒక్కొక్కది ఎంత అమౌంట్, 120. సో 120x ప్లస్ 160y. మన యొక్క సబ్జెక్ట్ ఏంటండి, మినిమైజేషన్, మినిమం సబ్జెక్ట్ 2. ఓకేనా? మినిమం సబ్జెక్ట్ 2లో ఏమేం కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, మెటీరియల్ మెటల్ ఏకి సంబంధించి కన్స్ట్రైంట్ రాస్తున్నాం ఇప్పుడు. ఓకే, 0.3. 30% ఈజ్ నథింగ్ బట్ 0.3 కదండి. సో 0.3x ప్లస్ 0.4y ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 240. నెక్స్ట్ మెటల్ బి 0.2x ప్లస్ 0.1y ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. అండ్ మెటల్ సి అండి 0.5x 0.3y ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 290. అండ్ నాన్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఎక్స్ కామా, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, వై ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది మన యొక్క ఎల్పి. సో ఇక్కడ మనకి 0.3, 0.2 ఇలా ఉన్నాయి కదండి. దీన్ని మీరు ఇన్ కేస్ పాయింట్స్ లాగా కాకుండా, అంటే మనం సాల్వ్ చేయాలి కాబట్టి పాయింట్స్ లాగా ఉండకూడదు అనుకుంటే, మీరు ఈక్వేషన్ని 10తో మల్టిప్లై చేశారనుకోండి, అవన్నీ చేంజ్ అయిపోతాయన్నమాట. సో అప్పుడు మనకి ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుందంటే, జెడ్ ఈక్వల్ టు 120x ప్లస్ 160y, మినిమం సబ్జెక్ట్ 2,
So 3x plus 4y is greater than or equal to 2400, and 2x plus y is greater than or equal to 1000, and 5x plus 3y is greater than or equal to 2900. And non-negative factors, x is greater than or equal to 0, y is greater than or equal to 0. This is our LP model. Ide manaki minimization model anamata. Ikkada ila teeskokunda ilage ila teeskovalante adem ledandi. Meer in case ee vidhanga teeskunte calculations koncham tough avutundi, points lo untayi kada, andukosam manam ila teeskundamu ani cheppi anukunnam anamata. Manam ela aina gaani teeskovachu. So ippudu manam oka dual problem chuddam anamata. So ippudu manam dual problem chuddam. Enti dual problem? మనకి మ్యాక్సిమైజేషన్ మోడల్ ఇస్తే మినిమైజేషన్లోకి చేంజ్ చేయాలి, మినిమైజేషన్ మోడల్ ఇస్తే మ్యాక్సిమైజేషన్లోకి చేంజ్ చేయాలి. ఇదే డ్యూయల్ ప్రాబ్లం అని చెప్పుకుంటారనమాట. సో ఇక్కడ డ్యూయల్టీని మనం అప్లై చేసేటప్పుడు కొన్ని రూల్స్, అవి కూడా చాలా సింపుల్గా ఉంటాయండి. అవి అప్లై చేస్తే మనకి మినిమైజేషన్ మోడల్ మ్యాక్సిమైజేషన్లోకి, మ్యాక్సిమైజేషన్ మినిమైజేషన్లోకి చేంజ్ అయిపోతుంది. ఏంటా సింపుల్ లాజిక్ అంటే, యాక్చువల్గా ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉన్న కాన్స్టెంట్స్, ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఏమున్నాయి, ఇక్కడ జెడ్ ఈక్వల్ టు 10x ప్లస్ 24y ఉంది కదండి, అంటే 10, 24 అనేవి మనకి, ఇది మోడల్ ఏంటి, మ్యాక్సిమం. సో మినిమైజేషన్లోకి చేంజ్ చేస్తాం మనం. సో ఈ రెండు కన్స్ట్రైంట్స్ మనకి, ఐ మీన్ ఈ రెండు కాన్స్టెంట్స్ కన్స్ట్రైంట్స్కి అప్లై చేస్తాం. ఇక్కడ ఉన్న కన్స్ట్రైంట్స్లో ఉన్న వాల్యూస్ అనేవి మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్లోకి మారిపోతాయన్నమాట. ఇక్కడ ఎలా వస్తుందో చూడండి. సో కాస్ట్ కదా, ఇక్కడ జెడ్ ఈక్వల్ టు, ఇక్కడ ఉన్నాయి కదా కన్స్ట్రైంట్స్లో, ఇవి మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్లోకి రావాలి. 20p ప్లస్ 10q, ఇక్కడ ఎక్స్ వై అనుకున్నారు కాబట్టి అక్కడ pq అనుకోండి. ఓకే, సో ఇక్కడ వాల్యూస్ అక్కడికి వచ్చేసాయి. నెక్స్ట్ మన ఆబ్జెక్టివ్ ఏమవుతుంది, మినిమం సబ్జెక్ట్ 2. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రైంట్స్ ఎలా మారాలి. కన్స్ట్రైంట్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి కదా. మనకి ఇప్పుడు ఇలా తీసుకుంటాం అంటే ఈ వాల్యూస్ అనేవి ఇక్కడికి వస్తాయన్నమాట. ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. p ప్లస్ q ఇది ఇలా, అర్థమైందా. ఓకే, సో p ప్లస్ q ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, వీటికి వస్తాయండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ 3 ప్లస్ అంటే 3p ప్లస్ 2q ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 24 అనమాట. సో ఎన్ఎన్ఎఫ్ నాన్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అంటే, p ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ q ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇక్కడ ఇంకొకసారి నేను ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమి చాలా సింపుల్ అండి, ఈ ఆరోస్ అన్నీ మీకు కొంచెం ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తుందేమో దీనివల్ల, అలా ఏమనుకోవద్దు, జస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ప్రాబ్లము మ్యాక్సిమైజేషన్, దీన్ని మినిమైజేషన్లోకి చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉన్నటువంటి కాన్స్టెంట్స్ అనేవి మనకి కన్స్ట్రైంట్స్లోకి మారిపోతాయి. కన్స్ట్రైంట్స్లో ఉన్న కాన్స్టెంట్స్ మనకి ఏమవుతాయంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్లోకి వస్తాయి. ఇక్కడ మెయిన్ అదే. సో ఇక్కడ మ్యాక్సిమం నుంచి మినిమం కాబట్టి ఇక్కడ కన్స్ట్రైంట్స్ ఏమున్నాయండి, 20, 10 ఉంది. సో ఇవి రెండు మనకి ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఫంక్షన్లోకి చేంజ్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రైంట్ ఏ విధంగా రాయాలి. రైట్ సైడ్ ఇక్కడ లెస్ దాన్ ఉంది కాబట్టి ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది, దెన్ ఫైన్. సో ఇక్కడ ఏమవుతుందండి, మనం నార్మల్గా ఇలా హారిజాంటల్గా తీసుకున్నాము ఎక్స్ వై, కానీ ఇప్పుడు మనం దేన్ని చేస్తున్నాము, 10. 10కి సంబంధించింది ఏంటి, ఎక్స్, అంటే
ఇవి రెండు ఇట్లా తీసుకోవాలి. దీన్ని పి, దీన్ని క్యూ అనుకుంటారు. సో పి ప్లస్ క్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ 24కి సంబంధించిన కన్స్ట్రెయింట్. 24 దేనికి సంబంధించింది? వైకి సంబంధించిన వాల్యూ, అవునా? సో ఇక్కడ కూడా వైలు ఏమున్నాయి? 3, 2, అంటే 3p + 2q ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 24. సో ఇక్కడ నాన్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? పి క్యూలు అవుతాయి అన్నమాట. సో ఇది మనకి డ్యూయల్టీ ప్రాబ్లం. ఇలాగే మనకి మినిమైజేషన్ ఇస్తాడు, దాన్ని మనం మ్యాక్సిమైజేషన్లోకి చేంజ్ చేసుకుంటామన్నమాట. సో మనకి ఎల్పీలో ఉన్న మోడల్స్ మనకేంటి అంటే, వీటిల్ని ప్రాబ్లం కన్స్ట్రక్ట్ చేయడం వరకే ఉందండి, మనకి సొల్యూషన్ లేదు అని చెప్పి నేను ఇంతకుముందే చెప్పానన్నమాట. సో ఇది ఇంకొక మోడల్, డ్యూయల్ ప్రాబ్లం. అయితే ఇన్ కేస్ మనం ఓ ఇచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చెయ్యాలి అన్నా, లేదు సింప్లెక్స్లోకి చేంజ్ చేయండి అని కానీ మిమ్మల్ని అడిగితే, మీరేం చేయాలి అంటే వీటికి స్లాక్ వేరియబుల్స్ని మనం తీసుకుంటామన్నమాట. యాక్చువల్గా ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటున్నాడు అంటే ఇది ఈక్వల్ టుకి సమానం అవుతుందా? కాదు కదండి. అంటే ఎంతో కొంత ఇక్కడ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తేనే అవి రెండు ఈక్వల్ అని చెప్పి తీసుకోవాలన్నమాట. సో ఇన్ కేస్ మీరు గ్రాఫిక్ మెథడ్లో సొల్యూషన్ అనుకోండి, ఏం చేస్తారంటే దీన్ని ఈ ప్రాబ్లమ్నే జెడ్ ఈక్వల్ టు 10x + 24y, నెక్స్ట్ ఈ కన్స్ట్రెయిన్స్ ఏమవుతాయంటే x + 3y = 20, x + 2y = 10, ఈ రెండింటిని సాల్వ్ చేస్తారు. వచ్చిన వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని మనం ఒక గ్రాఫ్ కనుక్కొని చేస్తాము. కానీ ఇక్కడ ఈ ఈక్వల్ టు తీసుకుంటున్నాం కదా, ఈ అజంప్షను రాంగ్, అంతే కదా. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు మీరు ఈక్వల్ టు ఎలా తీసుకుంటారు? అందుకే ఏం చెప్తున్నారంటే గ్రాఫిక్ అనేది పర్ఫెక్ట్ మెథడ్ కాదు, అందుకే మీరు సింప్లెక్స్ ఫాలో అవ్వండి. సింప్లెక్స్లో ఏం చేస్తారు అతను, ఇక్కడ ఉన్న ఈ రెండు కన్స్ట్రెయిన్స్ x + 3y + s1 = 20. ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే రైట్ సైడ్ కంటే లెఫ్ట్ సైడ్ ఉండేది తక్కువ, ఎంత తక్కువ మనకు తెలీదు. అది ఎంత అంటే నేను s1 అనుకుంటున్నా, అంటే ఇది ఒక స్లాక్ వేరియబుల్ అన్నమాట. సో x + 2y + s2 = 20. అయితే ఈ s1 s2 ఇక్కడ వచ్చాయి, మరి ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో కూడా రావాలి కదా. ఎలా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మారుతుంది? z = 10x + 24y + 0 × s1 + 0 × s2. ఎందుకు 0 × s1 అనాలి? ఇది ఒక స్లాక్ వేరియబుల్, ఇక్కడ మనం కన్స్ట్రెయింట్ని ఈక్వల్ చేయడానికి మాత్రమే తీసుకున్నాము. అంతేగాని మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో మీరు s1 s2లని ఏం మీరు సేల్ చేయడం లేదు. మనకు ఉండేవి రెండే, x y, ఈ రెండింటిని ఎంతెంత సేల్ చేస్తే అంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది 10 రూపీస్ 24 రూపీస్. ఇంకొక ఐటెం మన దగ్గర లేదు కదా, ఒకవేళ ఉంటే దాన్ని అమ్మితే మీకు ఎంత 0 అనేది వస్తుంది అని మీరు అనుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఇవి మారిపోతాయి. x > 0, y > 0, s1 > 0, s2 > 0. ఈ విధంగా ఇచ్చిన మ్యాక్సిమైజేషన్ మోడల్ని మీరు సింప్లెక్స్ మోడల్లోకి చేంజ్ చేయాలంటే, సో సింప్లెక్స్లోకి మార్చాలంటే ఏం చేయాలి? స్లాక్ వేరియబుల్స్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. గ్రాఫిక్ మెథడ్లో అయితే ఈ విధంగా ఈక్వల్ టు తీసుకుంటాడు. ఓకే, సో మనకి సింప్లెక్స్లో కూడా ఓన్లీ మ్యాక్సిమైజేషన్కి మాత్రమే ఫైనల్లో సొల్యూషన్ అనేది ఉందన్నమాట. మినిమైజేషన్ మోడల్స్ని మనము అది ఇంకా టఫ్ అన్నమాట. సో అవి మనకి ఇంకా లేవు. ఓకేనా? సో ఇంతటితో సిఎంఏ ఇంటర్ సిలబస్లో ఉన్న ఎల్పీ అయితే మనం కవర్ చేశాము. సో ఈ సింప్లెక్స్ మోడల్ యొక్క సొల్యూషన్ అనేది మనం ఫైనల్లో చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.